అందరికంటే ముందే టికెట్లు ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రశాంతత లేదు అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు గులాబీ బాస్ అయితే టికెట్స్ అనౌన్స్ చేశాక మళ్లీ సర్వేలు ఎందుకన్న ప్రశ్న అభ్యర్థుల్లో వినబడుతోంది మరోవైపు అసంతృప్తుల నిరసనలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్నాయి మహబూబాబాద్ కోదాడ సాగర్ పటాంచెరు ఉప్పల్ ఇల్లందు ఆసిఫాబాద్ లో అసంతృప్తులు ఆందోళనకు దిగుతున్నారు దీంతో ఎప్పుడు ఏమవుతుందో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో కనబడుతోంది అందరికంటే ముందే టికెట్లు ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రశాంతత లేదు అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు గులాబీ బాస్ అయితే టికెట్స్ అనౌన్స్ చేశాక మళ్లీ సర్వేలు ఎందుకన్న ప్రశ్న అభ్యర్థుల్లో వినబడుతోంది మరోవైపు అసంతృప్తుల నిరసనలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్నాయి మహబూబాబాద్ కోదాడ సాగర్ పటాన్చెరు ఉప్పల్ ఇల్లందు ఆసిఫాబాద్లో అసంతృప్తులు ఆందోళనకు దిగుతున్నారు దీంతో ఎప్పుడు ఏమవుతుందో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో కనబడుతోంది రైట్ ఇక డీటెయిల్స్ శివన్ తెలుసుకుందాం శివ అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఇంకా టెన్షన్ అయితే నెలకొంది ఏంటి డీటెయిల్స్ నూట పదిహేను మంది అభ్యర్థులు ప్రకటించి ఈ రోజుకు వారమైంది లాస్ట్ సోమవారం రోజు ప్రకటించారు అయినా సరే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో టెన్షన్ ఉంది దానికి ప్రధానమైన కారణం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న ఆందోళనలు అసంతృప్తులు చేస్తున్న ధర్నాలు నిరసనలు మా ఎమ్మెల్యేకి టికెట్ మార్చాలని ఇస్తే మేము సహకరించామని ఈ అధిష్టానానికి వాళ్ళు అల్టిమేటర్ జారీ చేస్తున్నాడు రెండవది అధిష్టానమే ఈ ఈ అసంతృప్తుల వెనుక ఈ ఆందోళన వెనుక ఉందన్నది మూడో పాయింట్ అసలు అధిష్టానము ఈ వారం రోజుల్లో చాలా సర్వేలు చేయించింది అభ్యర్థుల పైన ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిన తర్వాత వాళ్ళపై వాళ్ళ పేరు మీద ఈ పలానా వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడా ఈ పలానా వ్యక్తికి టికెట్ ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆయన గెలుస్తాడా ఆయనకు ఓట్లు పడతాయా కేసీఆర్ను చూసి ఓటేస్తారా లేకపోతే అభ్యర్థిని చూసి ఓటేస్తారా ఈ అభ్యర్థికి ఇవ్వడం వల్ల ప్రత్యర్థులకు అంటే వేరే ప్రతిపక్షాలకు ఏమన్న లాభమా ఇట్లాంటి యాంగిల్ అంటే మొత్తం అభ్యర్థి చుట్టూ తిరుగుతున్న సర్వేలు దాదాపు ఇరవై టీములు కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళంతా ఫ్లాష్ సర్వేలు రెండు రోజులకు ఒకసారి ఫ్లాష్ చేస్తూ ఉన్నారు రోజు వందల మంది సర్వేకి సంబంధించిన టీం సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థుల పైన జనాలు అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎక్కువ టెన్షన్ గురి చేస్తున్నది ఆల్రెడీ అభ్యర్థుల లిస్ట్ అని అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మళ్ళీ అభ్యర్థుల పేరు మీద ఎందుకు చేస్తున్నారు ఎందుకు సర్వేలు చేస్తున్నారు ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఎందుకు ప్రజల్లో వీళ్ళకు వీళ్ళ మీద ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న అధిష్టానం అనేది మెయిన్ క్వశ్చన్ వాళ్ళను ఆందోళన గురి చేస్తున్న క్వశ్చన్ ఇదే ఇప్పుడు చాలామంది నూట పదిహేను మందికి టికెట్లు ప్రకటించినంత మాత్రాన వాళ్ళలో లాస్ట్ వరకు ఎంతమందికి మారుస్తారు అన్న చర్చ ఒకటి ఉంది ఆల్రెడీ ఎందుకంటే అవినీతి ఆరోపణలో గురుకోపోయిన వాళ్ళు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు బిల్లంపల్లి ఎమ్మెల్యే లాంటి కేసులు ఉన్నవాళ్ళు ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేల మీద చాలా రకమైన ఆరోపణలు ఉన్నవాళ్ళు అసలు వీళ్ళకి టికెటే రాదు అనుకున్న వాళ్ళకు కూడా సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తామని సిట్టింగ్ అందరికి ఇస్తున్నామని ప్రకటించారు వాళ్ళ పేర్లు ప్రకటించారు ఇప్పుడు ఆ అందరికీ ప్రకటించడంతో అనుమానం స్టార్ట్ అయింది ముందు అసలు వీళ్ళందరికీ టికెట్లు లాస్ట్ వరకు ఉంటాయా లేకపోతే బీఫామ్ ఇచ్చే నాటికి మారుతాయా ఆల్రెడీ ఆ ప్రెస్ లో సీఎం కేసీఆర్ అన్నారు మారితే మారుతుండో ఒకరిద్దరు కానీ కానీ ఉగ్రితతో ఆగుతుందా లేకపోతే ఎక్కువ సంఖ్యలో మారుతాయా ఒక ముప్పై నలభై మారుతాయని ఫస్ట్ నుంచి కూడా చర్చలో ఉంది సర్వేలు నెగిటివ్ వచ్చినాయని కేసీఆర్ చాలా సార్లు మీటింగ్ లో చెప్పారు వాళ్ళందరికీ మళ్ళీ టికెట్లు ప్రకటించారు కాబట్టి ఆ టికెట్లకు లాస్ట్ వరకు ఉంటాయా బీఫామ్ చేతికి ఇచ్చే నాటికి అభ్యర్థులు మారుతారా అనే చర్చ ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఆశాభావలు చాలా మంది కూడా అందుకోసమే ధర్నాలు నిరసనలు ఇవన్నీ కూడా చేస్తున్నారు చివరి నిమిషంలో మాకు అవకాశం వస్తుందేమో ఎమ్మెల్యే మీద ఖచ్చితంగా బాగాలేదు ఎమ్మెల్యే మీద జనాల్లో అభిప్రాయం బాగలేదు ఈయనకి ఇస్తే ఓడిపోతారనే సర్వేలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ నాకే ఉంటుందని చాలా మంది ఆశాభావలు పార్టీ మారకుండా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ధర్నాలు చేస్తున్నారు నిరసనలు మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దని వాళ్ళకి మార్చాలని అధిష్టానం మనసు మార్చుకోవాలని ఇట్లా చాలా ప్లేసుల్లో దాదాపు పంతొమ్మిది ఇరవై కాన్స్టెన్సీలో అదే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ పడాంచరుతో స్టార్ట్ చేస్తే అటు ఖమ్మం పాలేరు వరకు అదే రకమైన చర్చ అటుమం ఖమ్మం పాలేరు ఒకటే కాదు ఇంకొకటి ఇల్లందు కాన్స్టెన్సీలో కూడా అదే సిచువేషన్ హర్ఫియ నాయకు మార్చాలని ప్రతి కాన్స్టిట్యెన్సీలో కూడా ఉన్నాయి వేములవాడ కాన్స్టిట్యెన్సీ చిన్నమైన రమేష్కు ఇవ్వలేదు వేరే అతనికి ఇచ్చారు చిన్న రమేష్ వర్గీయులందరూ కూడా చిన్న రమేష్కే ఇయ్యాలని వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు ఇంటే ప్రతి దగ్గర కోదాడ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ మార్చాలని చంద్రరావు శేసిరెడ్డి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సాగర్ల టికెట్ మార్చాలే భగత్కి ఇవ్వద్దు అక్కడ కొంతమంది చేస్తున్నారు ప్రతి దగ్గర దాదాపు పంతొమ్మిది ఇరవై కాన్స్టిట్యులు సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన రివర్స్ అయ్యి సొంత క్యాడరు సొంత పార్టీ లీడర్లే ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఏమైతుంది అసలు ఈ ఆందోళన వెనుక అధిష్టానం ఉందా అధిష్టానమే ఈ ఆందోళన చేయిస్తుందా మహబూబ్ శంకర్ శంకర్నాయక్ టికెట్ మార్చాలని అక్కడ కొంతమంది సొంత పార్టీ నేతలే సొంత పార్టీ ప్రజాప్రతినిధులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఈ ఆందోళన కూడా అధిష్టానం ఉందన్న చర్చ ఒకటి ఉంది కానీ లాస్ట్ వరకు వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చిన వాళ్ళందరికీ బీఫామ్లు వస్తాయి రాదన్న అనుమానం సొంత పార్టీలోనే సొంత పార్టీ నేతలే ధర్నాలు చేయడం ప్లస్ సొంత పార్టీ సొంత అధినాయకత్వమే సర్వేలు చేయించడం ఈ మూడు కూడా ఇలాంటి టెన్షన్ గురి చేస్తుంది ఓవైపు వారి రోజుల నుంచి వాళ్ళందరూ టికెట్ ప్రకటించడానికి కార్యకర్తలు వాళ్ళందరూ సంతోషంతో ఆనందంతో ఉన్న అభ్యర్థుల మాత్రం టెన్షన్ పోలేదు టికెట్ ఇచ్చిన త మాత్రం ప్రకటించిన త కాదు చేతికి బీఫామ్ వస్తేనే నెక్స్ట్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు కాబట్టి అప్పటిదాకా ఏం చేయాలి అసలు అధిష్టానం ఎందుకు కల్పించుకుంటలేదు ఈ ఆందోళన చేస్తున్న వాళ్ళు ఈ ధర్నాలు చేస్తున్న వాళ్ళు సొంతపాడు ఎవరిని పిలిచి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడవచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎవరు పిలిస్తే లేరు మాట్లాడతలేరు అసలు వాళ్ళతో అధిష్టానం సంప్రదింపులు జరపతలేదు వాళ్ళందరికి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు రేపు సహకరించకపోతే నెక్స్ట్ సమస్య పెద్దగా అవుతుంది రేపు బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళందరినీ ఒక లైన్లో పెట్టకపోతే వీళ్ళందరూ సహకరించకపోతే గెలుపు చాలా కష్టమవుతుంది కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా టికెట్లు ప్రకటించిన సంతోషం కొద్ది కొద్దిగా ఉంటే ఎక్కువ ఆందోళన మాత్రమే కనిపిస్తుంది వాళ్ళంతా చాలా టెన్షన్స్లో ఉన్నారు కనీసం కేసీఆర్ హరీష్ రావో ఎవరిని పిలిచి మాట్లాడితే బాగుంటుందని లోకల్గా జరుగుతున్న ఆందోళనలన్నీ కూడా హరీష్ రావు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావును కలుస్తున్నారు తమ కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళందరినీ ఉద్యోగించుడు ఎట్లా అసలు వాళ్ళు పిలుచుడు ఎట్లా అసలు వాళ్ళకి టికెట్ ఇవ్వకుంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏమి ఇవ్వాలి ఆందోళన వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోయినా కనీసం అధిష్టానం పోతే ఏదో ఒక పదవి ఇస్తారన్న ఆశతో వాళ్ళందరూ కూడా ఆందోళనలు చేస్తున్నారు కానీ సొంత పార్టీలో సొంత పార్టీ అసంతృప్తులు సొంత పార్టీలో ధర్నాలు ప్లస్ సొంత అధిష్టానమే సర్వేలు చేయించడం సిట్టింగ్ అభ్యర్థుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపు తొంభై మూడు మందికి టికెట్లు ప్రకటించారు నూట పదిహేను తొంభై మూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరికీ టెన్షన్ గురవుతున్నారు ఉప్పల్ కాన్స్టిట్యూ ఇలాంటివన్నీ కూడా